नमस्कार याक्ट न्यूज़ को स्वागत याक्ट न्यूज़ लोने मुख्यांशाल चिकुल्ला उक्कु एवरिप्पुडु दिक्कु प्रैवेट परं चेयालने आलोचन दारुणं बापट्ल तेलुगुदेशं पार्टी तीव्र स्थायिलो ध्वजं ఈ నెల 19వ తేదీన బాపట్టలో షిట్టి సాయి ఆలయ 25వ ప్రతిష్ట వార్షికోత్సవం భారీ ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం తెలుగు భాష పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ఈ నెల 21వ తేదీన మాతృభాష దినోత్సవం సందర్భంగా ఏసిటి అందిస్తున్న వర్ష కథనాలు బిజీ టైం కు కొంత రిలాక్స్ ఉప్పెనను ప్రశాంతంగా వీక్షించిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి బాపట్ల శ్రీ శిరిడి సాయి ఆలయ 25వ ప్రతిష్ట వార్షికోత్సవ మహోత్సవం ఈ నెల 19న జరుగుతుంది ఈ సందర్భంగా భారీ ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు బాపట్ల కొత్త బస్ స్టాండ్ వద్ద వెంచేసి ఉన్న శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయం బాబావారి విగ్రహ ప్రతిష్ట జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 19వ తేదీన ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 5:30 నిమిషాలకు అఖండ దీపస్థాపన, అఖండ నామ సప్తాహం, బాబావారి నగరోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా కొత్త బస్ స్టాండ్ వద్ద భారీ ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు వేలాదిగా పాల్గొని బాబావారి కృపకు పాత్రలు కావాలని కోరారు. సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయి మా పాండురంగడు కరుణామయుడు సాయి ఏ క్షేత్రమైన తీర్థమైన సాయి మా పాండురంగడు కరుణామయుడు సాయి సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఓం శ్రీ సాయిరామ్ శ్రీ గురుదేవ దంప 25వ ప్రతిష్ట వార్షికోత్సవ ఆహ్వానం 18/2/2021 శుక్రవారం నాటికి బాపట్ల కొత్త బస్ స్టేషన్ వద్ద గల శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయంలో బాబావారి ప్రతిష్ట జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 25వ ప్రతిష్ట వార్షికోత్సవం జరిపించడానికి బాబావారి అనుగ్రహం కావున బాబావారి భక్తులు విరివిగా పాల్గొని బాబావారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే రేపు శుక్రవారం 19/2/2021 శుక్రవారము ఉదయం 5 గంటలకు కర్పూర హారతి, 8 గంటలకు ప్రత్యేక అభిషేకము, 12 గంటలకు బాబావారి మధ్యాహ్న హారతి, 12:30 గంటలకు అన్న సంతర్పణ కార్యక్రమము, తదుపరి సాయంత్రం 5 గంటలకు బాబావారి నగరోత్సవం జరిపించడంతో బాబావారి అనుగ్రహం అయినది కనుక బాబావారి భక్తులందరూ విలువగా ఈ కార్యక్రమంలో పాల్గొని బాబావారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలన్న ఆలోచన విరమించుకోవాలని బాపట్ల తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. పార్టీ ఇన్ఛార్జి వేగేసిన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు నిరవధిక దీక్ష చేపట్టారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి ఎటువంటి గూడు పుటాని చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి మౌనం వెనక ఏ కుతంత్రం ఉంది? విశాఖ స్టీలు ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ఒక ప్రతీక. ఎంత తక్కువ రేటుకి ఈ స్టీల్ ఫ్యాక్టరీ కొట్టేయటానికి, భాగాలు పంపకాలు చేయటానికి ప్రభుత్వ పెద్దలు ఏం గూడు పుట్టాన్ని చేస్తున్నారు? అవినీతి సొమ్ముతో బందర్ ఫోర్ట్ అవనియండి,
కాకినాడ సెజౌన్ నుండి ఫోర్ టౌన్ నుండి ఇప్పటికే దారదత్తం అయిపోయినాయి. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దల కన్ను విశాఖ స్టీల్ మీద పడింది అనే విషయం ప్రజలందరూ గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం కాకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. అందులో భాగంగా నిరసన కార్యక్రమం తెలియజేసి 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు విశాఖ ఉక్కు ఆంధ్రుడు హక్కు అనే నినాదంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశంతో పార్టీతో పాటు జనసేన పార్టీ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అట్లాగే వైసీపీ పార్టీ కూడా సపోర్ట్ చేస్తామని నటిస్తున్నారు. వాల్యూ కలిగిన విశాఖ స్టీల్ని కేవలం కొన్ని వేల కోట్లు అంటే 10,000, 15,000, 20,000 కోట్లకి వేరే వాళ్ళకి దారాదత్తం చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అని ప్రశ్నించుకుంటే, ఆల్రెడీ ఎన్నో వేల ఉద్యోగాలు, ఎన్నో వేలు కాదు 100,000 ఉద్యోగాలు ఉన్నాయట. ఎంతో స్టేట్కి ఆదాయం వచ్చే వ్యాపారం విశాఖ స్టీల్. ఆంధ్రుల ఆత్మ గౌరవానికి సంబంధించిన ఆ మణిహారాన్ని ప్రైవేటు పరం చేయటం అనేది ప్రజలకు ఇచ్చే బహుమతి అని వైసీపీ ప్రభుత్వం అనుకుంటున్నారేమో. మీకు పట్టం కట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు చీఫ్ మినిస్టర్ చేసే అవకాశం పెద్ద బహుమతి రూపంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే ఆయన ఎన్నో బహుమతులు, కళ్ళల్లో నీళ్లు, గుండె నిండా ఆవేదన, మైండ్ అంతా పనిచేయకుండా ప్రజలు ఈరోజు నడి రోడ్డు మీద అల్లాడుతున్నారు. రేషన్ విషయాలకు వస్తే రోడ్ల మీద నుంచోటం, మందు విషయానికి వస్తే రోడ్ల మీద నుంచోటం, ఇసుక విషయానికి వస్తే రోడ్ల మీద నుంచోటం, అమరావతి విషయానికి వస్తే రోడ్ల మీద నుంచోటం, ఇంట్లో ఉండి పొలాల్లో పనిచేసుకుని ఎవరు ఉద్యోగాలు అలా చేసుకుంటే బ్రతికే జీవనాన్ని ఈరోజు రోడ్ల మీదకి తీసుకొచ్చి నిలబెట్టే పరిస్థితి వైసీపీ ప్రభుత్వం ఈరోజు చేసిందంటే, ఈసారి తగిన గుణపాఠం ప్రజలే చెబుతారని, విశాఖ స్టీల్ని ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీక అని మరొకసారి గుర్తు చేస్తూ, విశాఖ స్టీలు ఆంధ్రుల హక్కు అని మరొకసారి తెలియజేస్తూ, దీనికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దాన్ని కపట నాటకాలుగా దాన్ని చిత్రీకరించి తద్వారా అక్కడ ఉన్నటువంటి దాదాపు 500,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఏది ఇండైరెక్ట్ కానీ డైరెక్ట్గా కానీ, అలాంటి ఫుడ్ ఫ్యాక్టరీని వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అమ్మజూపుతున్నారంటే, దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలు 175 నియోజకవర్గాల్లో కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ రోజున నిరసన దీక్షలు, నిరసన తెలియజేయటం కూడా జరుగుతుందని ఈ సభాభంగా తెలియజేస్తున్నా. రాష్ట్రంలో 9,000 కోట్ల రూపాయలు పన్నుల రూపేణ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉక్కు ఫ్యాక్టరీ ద్వారా వస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం దానికి కూడా 33,000 కోట్ల రూపాయలు ఈ పన్నుల ద్వారా వస్తుందన్నమాట. ఈ ఆదాయాన్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కోల్పోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైతే మన ఉక్కు ఫ్యాక్టరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కంబైన్గా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి నిరాహార దీక్షలు కానీ దాదాపు ఏదైతే 32 మంది అమరులయ్యారంటే దాన్ని ఎలా సాధించుకున్నాం అనే దాన్ని ఉండాలి. మేము రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ రోజున ఉక్కు ఫ్యాక్టరీ దాని ప్రైవేటీకరణ చేయకుండా అమ్మకుండా ఉండాలి, దీన్ని ప్రభుత్వమే నడపాలి అనే దాని మీద మనం నిరసన దీక్షలు చేపట్టవలసిందిగా కోరటం కూడా ఆదేశించడం కూడా జరిగింది. మైనార్టీ ముస్లింలకు ప్రభుత్వం కల్పించే అన్ని పథకాలను సమర్థవంతంగా అమలు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని బాపట్ల అంజుమన్ కమిటీ అధ్యక్షులు షేక్ జిలానీ అన్నారు. బాపట్ల జమేదార్పేట ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యువకులు సన్మానం చేసిన ఆయన అనంతరం ప్రసంగించారు.
బాపట్ల అంజుమన్ కమిటీకి నూతనంగా ఎన్నికైన సభ్యులను జమేదార్పేట ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ముస్లింల సంక్షేమానికి నూతన కమిటీ సమర్థవంతంగా పనిచేయాలని ఈ సందర్భంగా వెల్ఫేర్ కమిటీ సభ్యులు సూచించారు. కమిటీ అధ్యక్షుడు షేక్ జిలానీని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జిలానీ మాట్లాడుతూ ముస్లింల సంక్షేమానికి ఏర్పాటు చేసిన అంజుమన్ కమిటీని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని అన్నారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అంజుమన్ కమిటీ అభివృద్ధితో పాటు ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలను ప్రణాళికాబద్ధంగా అమలు జరిగేలా కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా, ప్రముఖ న్యాయవాది జమ్రుద్ బాషా, ముస్లింల నాయకులు మస్తాన్ వలీ, సయ్యద్ పీర్, నజీముద్దీన్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అంజుమన్ కమిటీ బాపట్ల నూతన కార్యవర్గానికి బాపట్ల జమేదార్పేట వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున సన్మాన కార్యక్రమం నిర్వహించాం. ఆ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆనాటి అతిథులందరినీ ఈరోజు మళ్ళీ ఒకసారి కలుసుకొని అటువంటి కార్యక్రమాలు చేశాం. మరలా కూడా అవి మా కమిటీలో నిర్ణయాలు తీసుకొని మరలా కొనసాగిస్తామని మీకు తెలియజేసుకుంటున్నాం. అలానే ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు తీసుకోవాలని పెద్దలు మాకు సలహా ఇవ్వటం జరిగింది. నాకు మొన్న గెలవగానే మనం మా కమిటీ వాళ్ళం గౌరవనీయులు ఉపసభాపతి కోనాగర రఘుపతి గారిని కలవటం జరిగింది. వారు కూడా స్పందించి అంజుమన్ డెవలప్మెంట్కి సహకరిస్తానని వారు మాట ఇవ్వటం జరిగింది. ముందు ముందు కూడా మా కమిటీలో నిర్ణయాలు తీసుకొని వారి సహాయ సహకారాలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. దానికి అందరూ ఇప్పుడు ఎలాగైతే నా ఎలక్షన్లో మమ్మల్ని గెలిపించి మమ్మల్ని తోడుగా ఉన్నారో అలానే భవిష్యత్తులో కూడా మీరందరూ సహాయ సహకారాలు అందియాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు బిజీగా కనిపించే డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్ళారు. అక్కడ అనేక మంది యువకులు కోన రఘుపతితో సెల్ఫీ దిగి ముచ్చట తీర్చుకున్నారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి నిరంతరం బిజీగా కనిపిస్తూ ఉంటారు. అయితే బుధవారం రాత్రి బాపట్లలోని శ్రీనివాస థియేటర్లో చాలా ప్రశాంతంగా ఉప్పెన సినిమాను వీక్షించారు. డిప్యూటీ స్పీకర్ అయిన తరువాత చాలా రోజుల తరువాత ఇలా సినిమాకు రావడంతో అనేక మంది అభిమానులు కోన రఘుపతికి అభివాదం చేస్తూ కనిపించారు. మరికొంతమంది పోటీలు పడి సెల్ఫీ దిగారు. కారు ఎక్కి బయలుదేరుతున్న కోన రఘుపతి అభిమానుల కోరిక మేరకు కారు దిగి సెల్ఫీ దిగారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పివి మల్లికార్జునరావును గెలిపించాలని సిపిఐ విజ్ఞప్తి చేసింది. ఆ పార్టీ నాయకులు జేబి శ్రీధర్ మాట్లాడారు. మార్చి నెలలో జరగబోయేటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పివి మల్లికార్జునరావు గారు పోటీ చేయనున్నారు. నిన్న నియోజకవర్గ పరిధిలోని అన్ని హై స్కూల్స్ లో తిరిగి ఓటుని అడగడం జరిగింది. నాకు ప్రాధాన్యత ఇచ్చి ఒకటో నెంబర్ మీద ఓటు వేయాలని చెప్పేసి అందరినీ రిక్వెస్ట్ చేయటం జరిగింది. అయితే కొంతమంది మిత్రులని కలవలేనటువంటి పరిస్థితుల్లో మేము ఈ ప్రెస్ మీట్లో ఆయన తరఫున ఎస్టీయు తరఫున ఆయనకు ఓటు వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఎస్టీయు బలపరిచిన అన్ని సంఘాలు కూడా బలపరుస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీ పవిత్రమైన ఓటుని వేయాలని చెప్పేసి మల్లికార్జునరావు గారికి వేయాలని చెప్పేసి మేము ఎస్టీయు తరఫున కోరుకుంటున్నాం. కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ తప్పక వేయించుకోవాలని పిట్లవానిపాలెం మండలం ఎంపీడీఓ మహబూబ్ సుబాని విజ్ఞప్తి చేశారు. మండల కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమైన అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ COVID-19కి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది మనకి జరుగుతూ ఉంది. సెషన్ వన్లో మనకి ఆరోగ్య శాఖ సిబ్బందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. సెషన్ టూలో ఫ్రంట్లైన్ వర్కర్స్ కింద పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు ఎవరైతే కోవిడ్ అప్పుడు ముందు వరకు బస్సులో నుంచొని అది ప్రజలకు సేవ చేశారో వాళ్ళందరినీ కూడా మనం ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ మొత్తాన్ని కూడా ఫ్రంట్లైన్ వర్కర్స్గా గుర్తించి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంది. మరి చాలామంది కూడా ముందుకు వచ్చి వ్యాక్సినేషన్ చేయించుకుంటున్నారు.
కాబట్టి మీరు కూడా అందరు వాలంటీర్స్ అందరు సచివాలయం సిబ్బంది వ్యాక్సినేషన్ అనేది వేయించుకోవాలి. వ్యాక్సినేషన్ మూలంగా ఎలాంటి నష్టము లేదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేదు. ఇప్పుడు దాదాపుగా మనకి 400 మంది మన వాళ్ళు ఉంటే 100 మంది కన్నా ఎక్కువ మంది వేయించేసుకున్నారు. ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, నేమే వేయించుకున్నాను, సెకండ్లో వేయించుకున్నారు. అపోహలు అన్నవి మనసులోంచి తీసివేయాలి. అది చేస్తే కనుక వేసుకుంటే ఏదైనా దుష్ఫలితాలు కలుగుతాయని చెప్పేసి కానీ, లేకుంటే ఏంటంటే మనకు నష్టం కలుగుతుంది, లేకపోతే ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చెప్పేసి అన్నవి ఏమాత్రం కూడా నిజం లేదు. మన తహసీల్దారి గారు మొట్టమొదటిగా పెద్ద ఆయన, మరి వేరే హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నా కూడా ఫస్ట్ అది వేయించుకున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. తెలుగు భాషాభివృద్ధికి ఎందరో కీలక పాత్ర పోషించారు. అందులో బాపట్ల అగ్రస్థానంలో ఉంది. సొంత భాషలో చేవ ఉంటుంది, అమ్మ నుడిలో జీవం ఉంటుంది, తల్లి భాషలో మనదైన హృదయం ఉంటుంది, అమ్మతనపు ఆప్యాయత చెమ్మ ఉంటుంది. నిజంగా మన భాషలోనే మనం మాట్లాడుకుని ఎంతకాలమయ్యింది, మన పద్యంలోని మాధుర్యాన్ని అందుకొని ఎన్నాళ్ళయ్యింది. తలకట్టుతో పెద్దరికాన్ని చూపే మన తెలుగులో రాసి ఎన్ని రోజులయ్యింది. అందుకే అమ్మ భాషతో ఒకరోజు హృదయపూర్వకంగా గడుపుదాం. బడి పిల్లలకు అమ్మ నుడి పోటీ పెట్టి వారితో తెలుగును పలికిద్దాం, తెలుగు పద్యాన్ని చదివిద్దాం, తెలుగులోనే వ్రాయిద్దాం. ఈ నెల 21న మాతృభాష దినోత్సవ సందర్భంగా ఏసీటి అందిస్తున్న ప్రత్యేక వార్త కథనం ఇది. యాక్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిక్కుల్లో ఉక్కు, ఎవరిప్పుడు దిక్కు, ప్రైవేటు పరం చేయాలనే ఆలోచన దారుణం, బాపట్ల తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో విభజన. ఈ నెల 19వ తేదీన బాపట్లలో షిర్డి సాయి ఆలయ 25వ ప్రతిష్ఠా వార్షికోత్సవం, భారీ ఎత్తున అన్నసంతర్పణ కార్యక్రమం. తెలుగు భాష పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఈ నెల 21వ తేదీన మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఏసీటీ అందిస్తున్న వరుస కథనాలు. బిజీ టైంకు కొంత రిలాక్స్, ఉప్పెనను ప్రశాంతంగా వీక్షించిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. యాక్ న్యూస్ సమాప్తం. మరో బుల్లెన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.